Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో పొత్తులు, తెలంగాణలో కత్తులు, పవన్ బీజేపీ జిత్తులు. ఇదండి గ్రేటర్ పరిధిలో జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేసి ప్రజల పక్షాన నిలబడ్డాయట. శ్రీమాన్ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు వారి వేనవేల విజ్ఞప్తుల మేరకు గ్రేటర్ బరిలో నిలబడి తొడగొట్టి కమాన్ కేసీఆర్, కమాన్ కేటీఆర్, కమాన్ ఓవైసీ, కొట్లాటకు నేను సై అనేశాడు. అదేంటి జనసేన బీజేపీ కలిసి పనిచేయాలని భీష్మ ప్రతిజ్ఞలు గట్రా చేశాయి కదా, కలిసి పోరాటాలు చేసి అధర్మ పాలకులను గద్దె దించాలని కదా సంకల్ప దీక్షలు తీసుకున్నాయి. మరి బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయా విడివిడిగానా? ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ గట్రా ఏమీ పెట్టలేదు దేనికి? పవన్ కళ్యాణ్ పక్కన బండి సంజయ్ నిలబడి మీడియాతో మాట్లాడేదేంటి అనే డౌట్ వస్తున్నదా? ఈ డౌట్ ధర్మబద్ధమే. దానికి వెంటనే బండి సంజయ్ నుంచి కూడా సమాధానం రానే వచ్చింది. మాకు ఎవరితోనూ పొత్తు లేదు, ఒంటరిగానే పోటీ చేస్తాం, జనసేనతో సహా మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు అన్నాడని టీవీ స్క్రోలింగ్లు. తన భయం తనది, ఆ భయంలోనూ అర్థం ఉంది. ఒకవేళ జనసేనతో కలిసి పోటీ చేస్తే తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నిద్రాహారాలు మానేసిన పవన్ కళ్యాణుడి త్యాగ నిరతిని టీఆర్ఎస్ నగర ప్రజలకు పదే పదే గుర్తు చేసి గాయగత్తర లేపేది. బీజేపీ పార్టీ శ్రేణులే తీవ్ర గందరగోళంలో పడిపోయేవారు. మొత్తానికి ఈ ఒంటరి పోరాటాల ప్రకటనలతో ఆ సమస్య నుంచి గట్టెక్కారు. అంటే ప్రస్తుతానికి జనసేనతో ఏ పోరాట ఒప్పందాలు లేవన్నమాట, జస్ట్ దోస్తానా అంతే. ఏపీలో కలిసి జగన్ మీద, చంద్రబాబు మీద కొట్లాడతారు, కానీ తెలంగాణలో కేవలం భావసారూప్యత. హాయ్ అంటే హాయ్, అవసరమైతే కొన్ని డివిజన్లలో స్నేహపూర్వకంగా కత్తులు దూసుకుంటారు. ఏపీలో పొత్తు ఏంటి, హైదరాబాద్లో చిత్తు ఏంటి అనేది ఓ అమాయకపు ప్రశ్న. పవన్ కళ్యాణ్ వంటి తాత్వికులకు బోధపడుతుందే తప్ప, తెలంగాణ బీజేపీ పెద్దలకు అవగతమవుతుందే తప్ప, అన్యులకు అంత త్వరగా అంతు చెక్కని జ్ఞాన గుళిక అది. సో పవన్ కళ్యాణ్ అనబడే వకీల్ సాబ్ ఇక గ్రేటర్ ప్రచార రంగంలోకి దిగి పంచలు ఉడదీసే, తాట తీసే భాషను ప్రయోగిస్తాడా చూడాలి. అసలే ఓవైసీ, ఆపై కేసీఆర్, జనసేనానికి ఏం ఝలకలు ఇస్తారో కూడా చూడాల్సిందే అన్నట్టు గ్రేటర్లో ఒంటరికి పోటీ చేస్తామని శ్రీమాన్ చంద్రబాబు గారి తెలంగాణ రాజ్య ప్రతినిధి రమణ గారు కూడా భీషణ ప్రకటనను వెలువరించారు. అందువల్ల బాలయ్య ప్రచారంలోకి దిగుతాడేమో బహుశా. వావ్, ఇటు బాలయ్య అటు పవన్ కళ్యాణ్, గ్రేటర్ ప్రజల అదృష్టమే అదృష్టం.